హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ భీమరాము ది ఆథర్ ఆఫ్ ఈజీవే ఇంగ్లీష్ ఎ బ్లాక్ బస్టర్ మెటీరియల్ ఫర్ హై స్కూల్ స్టూడెంట్స్ మా మెటీరియల్ హెల్ప్తో మోర్ దెన్ వన్ హండ్రెడ్ స్టూడెంట్స్ ఇంగ్లీష్లో టెన్ బై టెన్ పాయింట్ స్కోర్ చేశారు ఇన్ దిస్ వీడియో వి విల్ లర్న్ హౌ టు డిజైన్ అన్ ఇన్విటేషన్ కార్డ్ బ్యూటిఫుల్లీ ఈ వీడియోలో ఇన్విటేషన్ కార్డ్ని బ్యూటిఫుల్గా ఎలా డిజైన్ చేయాలి అదేవిధంగా మ్యాక్సిమమ్ మార్క్స్ ఎలా స్కోర్ చేయాలో చూద్దాం ఫస్ట్లీ థింక్ స్మార్ట్ అంటే డైరెక్ట్గా క్వశ్చన్కి వెళ్లకుండా ఒక స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్లో ఈ ఇన్విటేషన్ కార్డ్ని బ్యూటిఫుల్గా ఎలా డిజైన్ చేయాలో స్టడీ చేద్దాం సో ఫస్ట్లీ మనం మార్కింగ్ స్కీమ్ గురించి తెలుసుకోవాలి మార్కింగ్ స్కీమ్ అంటే అక్కడ ఉన్న పార్ట్స్కి మార్కింగ్ ఎలా ఇస్తారు అని వన్ షోయింగ్ ద కాంటెక్స్ట్ అంటే అకేషన్ ఏంటి అన్నది మనం ఆ ఇన్విటేషన్ లో ఇన్క్లూడ్ చేయాలి దీనికి వన్ మార్క్ ఉంటుంది టూ యూజింగ్ అప్రాప్రియేట్ ఫార్మాట్ లేఅవుట్ అండ్ డిజైన్ అంటే షూటబుల్ ఫార్మాట్ లేఅవుట్ అండ్ డిజైనింగ్ కూడా ఉండాలి ఈ ఫార్మాట్ అండ్ లేఅవుట్ అంటే ఏంటో డిఫరెన్సెస్ మనం ఆ మోడల్ ఇన్విటేషన్లో చూద్దాం త్రీ మెయింటైనింగ్ బ్రేవిటీ అంటే అన్ఇంపార్టెంట్ వర్డ్స్ యూస్ చేయకుండా ఓన్లీ ఎగ్జాక్ట్ వర్డ్స్ ఇంపార్టెంట్ వర్డ్స్ యూస్ చేయడం అనమాట దీనికి కూడా వన్ మార్క్ యూజింగ్ ఏసివ్ లాంగ్వేజ్ ఆ ఇన్విటేషన్ కార్డ్లో మనం యూజ్ చేసే లాంగ్వేజ్ చాలా కన్విన్సింగ్గా ఉండాలి అంటే మన లాంగ్వేజ్ని చూసి వాళ్ళు ఆ ఫంక్షన్కి అటెండ్ అయ్యే విధంగా ఉండాలి ఫైవ్ యూజింగ్ వెల్ ఫార్మ్డ్ కన్స్ట్రక్షన్స్ అక్కడ మనం చేసే సెంటెన్స్ ఫార్మేషన్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి ఇలా ప్రతి పార్ట్కి వన్ మార్క్ ఉంటుంది సో టోటల్గా ఫైవ్ మార్క్స్ ఈ విధంగా అవార్డ్ చేయడం జరుగుతుంటుంది లెట్స్ నౌ సీ లేఅవుట్ ఆఫ్ అన్ ఇన్విటేషన్ కార్డ్ ఫస్ట్ స్టెప్లో మనం మార్కింగ్ స్కీమ్ స్టడీ చేసాం మళ్ళీ ఈ స్టెప్లో మనం లేఅవుట్ స్టడీ చేద్దాం లేఅవుట్ అంటే ఇన్విటేషన్లో ఉన్న పార్ట్స్ ఆ పార్ట్స్ని మళ్ళీ ఎక్కడెక్కడ ప్లేస్ చేయాలి సో ద ఫస్ట్ పార్ట్ ఈజ్ హెడ్డింగ్ హెడ్డింగ్ అంటే సింపుల్గా ఇన్విటేషన్ అన్న వర్డ్ని మనం రాయాలి టాప్లో అండ్ నెంబర్ టూ ఈజ్ అకేజన్ అంటే ఏ అకేజన్ని మనం ఇన్వైట్ చేస్తున్నాం అన్నది అక్కడ ఇంక్లూడ్ చేయాలి అంటే బర్త్డే సెలబ్రేషనా లైక్ స్కూల్ యాన్యువల్ డే లైక్ దిస్ నెక్స్ట్ ఇన్విటేషన్ ఎక్స్ప్రెషన్ ఈ లైన్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనం యూస్ చేసే ఎక్స్ప్రెషన్ పర్ఫెక్ట్గా ఉండాలి వెల్ ఫార్మ్ సెంటెన్స్ ఉండాలి జనరల్గా మనం వీ వుడ్ లైక్ టు హ్యావ్ ద ప్లెజర్ ఆఫ్ యువర్ ప్రజెన్స్ అట్ మై బర్త్డే సెలబ్రేషన్ లేదా యు ఆర్ కోడియలీ ఇన్వైటెడ్ టు అటెండ్ అవర్ హౌస్ వామింగ్ సెరమనీ అంటే గృహ ప్రవేశం అండ్ చీఫ్ గెస్ట్ అండ్ గెస్ట్ ఆఫ్ ఆనర్ ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ చీఫ్ గెస్ట్ అండ్ గెస్ట్ ఆఫ్ ఆనర్ ఇప్పుడు జనరల్గా మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం స్కూల్ తీసుకుంటే మనకి ప్రిన్సిపాల్ ఉంటారు వైస్ ప్రిన్సిపాల్ ఉంటారు అదేవిధంగా ఒక ఫంక్షన్కి మనం చీఫ్ గెస్ట్స్ ఇద్దరు ఉండరు ఒక్కరే ఉంటారు చీఫ్ గెస్ట్ స్కూల్కి ఒక ప్రిన్సిపాల్ ఉన్నట్లుగా అండ్ ఇంకొక గెస్ట్ని గెస్ట్ ఆఫ్ ఆనర్ అంటాం అంటే హయ్యర్ క్యాడర్ ఉన్న వాళ్ళని చీఫ్ గెస్ట్ అండ్ లోవర్ క్యాడర్ ఉన్న వాళ్ళని గెస్ట్ ఆఫ్ ఆనర్గా కన్సిడర్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోగ్రామ్కి సిఐ గారు మరియు ఎస్ఐ గారు అటెండ్ అయ్యారు ఇక్కడ హయ్యర్ క్యాడర్ ఉన్నవాళ్ళు సిఐ గారు కాబట్టి సిఐ గారు చీఫ్ గెస్ట్ అవుతారు అండ్ లోవర్ క్యాడర్ ఉన్నవాళ్ళు ఎస్ఐ గారు కాబట్టి గెస్ట్ ఆఫ్ ఆనర్ ఎస్ఐ గారు అవుతారు ఈ విధంగా మనం చీఫ్ గెస్ట్ అండ్ గెస్ట్ ఆఫ్ ని కూడా ఇన్విటేషన్ లో ఇంక్లూడ్ చేయాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డేట్ టైం వెన్యూ ప్రోగ్రామ్ ఎప్పుడు జరుగుతుంది ఏ సమయాన జరుగుతుంది అండ్ వెన్యూ అంటే ప్లేస్ ఎక్కడ జరుగుతుంది అన్నది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఈ ఇన్ఫర్మేషన్ క్లియర్ కట్గా ఉంటేనే మన కి ఎలాంటి ఇబ్బంది లేకుండా గెస్ట్స్ అటెండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అండ్ ప్రోగ్రామ్స్ అనేవి కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు అండ్ ఆర్ఎస్వీపీ వాట్ ఈస్ దిస్ ఆర్ఎస్వీపీ ఆర్ఎస్వీపి అంటే ప్లీజ్ రిప్లై అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోగ్రామ్ని చాలా గ్రాండ్ వేలో సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాం మళ్ళీ ఎంతమంది ఆడియన్స్ వస్తున్నారు అన్నది మనకి తెలిసి ఉండాలి ఆ విధంగా తెలిస్తే మనం ఫర్నిచర్ ఫుడ్ ఐటమ్స్ ఎట్సెట్రా అవన్నీ వేస్ట్ అవ్వకుండా ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ రిక్వైర్డ్ థింగ్స్ మనం అక్కడ హైర్ చేసుకోవచ్చు సో ఆర్ఎస్విపి అంటే ప్లీజ్ రిప్లై అని ఇంకా దీన్ని క్లియర్ కట్గా ఆ మోడల్ ఇన్విటేషన్లో చూద్దాం అండ్ లాస్ట్ వన్ ఈజ్ ఇన్వైటర్ అంటే ఎవరు ఇన్వైట్ చేస్తున్నారు అన్నది కూడా ఇన్క్లూడ్ చేయాలి సో దీస్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ అన్ ఇన్విటేషన్ కార్డ్ మళ్ళీ ఈ పార్ట్స్ని మనం పర్ఫెక్ట్గా ఏ విధంగా ఎలా Clear Kutga Express Che model Invitation Card lo So look at this model invitation. Imagine that your school is organizing the prestigious Inspire Science exhibition. Design an invitation card on behalf of your school. Include the following details like date, time, and venue, chief guest, guest of honor. ప్రోగ్రామ్స్ అండ్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మీ స్కూల్ ఇన్స్పైర్ సైన్స్ ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ చేయబోతుంది మళ్ళీ ఒక ఇన్విటేషన్ కార్డ్ డిజైన్ చేయాలి ఇక్కడ ఉన్న బ్రౌన్ కలర్లో ఉన్నవన్నీ కూడా ఇన్పుట్ అంటాం అంటే హింట్స్ జనరల్గా కొన్ని క్వశ్చన్స్లో ఇన్పుట్ ఇస్తూ ఉంటారు ఈ ఇన్పుట్స్ని డెఫినెట్గా లో ఇన్క్లూడ్ చేయడం ఇంపార్టెంట్ ఈ ఇన్పుట్ని మనం పర్ఫెక్ట్గా ఇన్క్లూడ్ చేస్తే మ్యాక్సిమం మార్క్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అండ్ లెటర్ సీ దిస్ ఇన్విటేషన్ కార్డ్ ఫస్ట్లీ ఇన్విటేషన్ అంటే ఇది హెడ్డింగ్ ఇంతకుముందు మనం లేఅవుట్లో డిస్కస్ చేసుకున్నాం హెడ్డింగ్ అన్న పార్ట్ ఇక్కడ మనకి టాప్లో వస్తుంది ఇన్విటేషన్ అనమాట ఇక్కడ మీరు డిఫరెంట్ ఫాంట్ యూజ్ చేసుకోవచ్చు ఎగ్జామ్లో కూడా నార్మల్ రైటింగ్ రాయకుండా డిఫరెంట్ స్టైల్ ఆఫ్ రైటింగ్ కూడా ఇక్కడ యూస్ చేసుకొని మీరు ఇన్విటేషన్ కార్డ్ని డిజైన్ చేయొచ్చు నెక్స్ట్ ఇన్స్పైర్ సైన్స్ ఎగ్జిబిషన్ ట్వంటీ ట్వంటీ వన్ దిస్ ఈజ్ అకేజన్ లేదా కాంటెక్స్ట్ నెక్స్ట్ కలాం హై స్కూల్ కోడియలీ ఇన్వైట్స్ యూ టు ఇన్స్పైర్ సైన్స్ ఎగ్జిబిషన్ ట్వంటీ ట్వంటీ వన్ సో దిస్ ఈస్ ఇన్విటేషన్ ఎక్స్ప్రెషన్ ఇలా వన్ బై వన్ మనం పార్ట్స్ని ఇన్విటేషన్ కార్డ్లో ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేస్తూ ఉండాలి అండ్ చీఫ్ గెస్ట్ ఇక్కడ చీఫ్ గెస్ట్ శ్రీమతి షేక్ యాష్మిన్ బాషా గారు ఐఏఎస్ వనపర్తి డిస్ట్రిక్ట్ వాళ్ళ డెసిగ్నేషన్ కూడా మనం క్లియర్గా ఆ ఇన్విటేషన్ కార్డులో ఇన్క్లూడ్ చేయాలి గెస్ట్ ఆఫ్ ఆనర్ శ్రీ ఏ రవీందర్ గారు అండ్ డెసిగ్నేషన్ ఈస్ డిఈఓ వనపర్తి డిస్ట్రిక్ట్ ఈ విధంగా మనం ఐఏఎస్ గారిని తీసుకున్నాం డిఓ గారిని తీసుకున్నాం ఆ క్యాడర్ని బట్టి మనం చీఫ్ గెస్ట్ అండ్ గెస్ట్ ఆఫ్ ఆనర్గా కూడా అక్కడ ఇంక్లూడ్ చేసాం అండ్ ఇక్కడ మనకి డేట్ టైం వెన్యూ క్లియర్గా ఎప్పుడు డేట్ అన్నది ఇవ్వాలి టైం అన్నది కూడా క్లియర్ కట్గా ఇవ్వాలి వెన్యూ అంటే ప్లేస్ మళ్ళీ ఆ ఈవెంట్ లేదా ప్రోగ్రామ్ ఎక్కడ జరుగుతుంది అన్నది కూడా అడ్రస్ క్లియర్గా ఇస్తేనే గెస్ట్స్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అండ్ ప్రోగ్రామ్స్ అక్కడ జరిగే ప్రోగ్రామ్స్ వెల్కమ్ అడ్రస్ బై ప్రిన్సిపాల్ అండ్ ఎగ్జిబిట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ బై స్టూడెంట్స్ డిస్కషన్స్ ఆన్ కరెంట్ సైన్స్ ఇష్యూస్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ బై ప్రిన్సిపాల్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అంటే ఏంటి అని చాలామందికి డౌట్ ఉంది సో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అంటే జనరల్గా ఒక ప్రోగ్రామ్ ఎండింగ్లో వచ్చిన గెస్ట్స్కి తర్వాత ఆడియన్స్ అందరికీ కూడా మనం థ్యాంక్స్ కన్వే చేస్తాం ఆ పార్ట్ని మనం ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అంటాం ఇక్కడ సింపుల్గా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఎవరు చెప్తున్నారు అని వాళ్ళ పేరు ఇంక్లూడ్ చేస్తే చాలు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ప్రిన్సిపాల్ చెప్పొచ్చు ఒక టీచర్ చెప్పొచ్చు ఒక స్టూడెంట్ కూడా చెప్పొచ్చు నో ప్రాబ్లమ్ ఆల్ నెక్స్ట్ ఆర్ఎస్విపి సో ఆర్ఎస్విపి అంటే ప్లీజ్ రిప్లై అని ఇక్కడ ఆర్ఎస్విపి అన్న పార్ట్లో మనం నేమ్ ఇవ్వాలి ఆ నేమ్ అతని డెసిగ్నేషన్ ఇక్కడ నవీన్ అని ఇచ్చాం ఆ నవీన్ సూపర్వైజర్ అండ్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాం ఈ కాంటాక్ట్ నెంబర్ చూసి మన ఇన్విటేషన్ కార్డ్ ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో వారు ఈ నవీన్ గారికి ఫోన్ చేసి వాళ్ళు వస్తున్నారా లేదా రావడం లేదా అని ఇన్ఫార్మ్ చేస్తారు దాన్ని బట్టి నవీన్ గారికి టోటల్గా ఎంతమందిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న ఒక ఐడెంటిటీ వస్తుంది అండ్ యువర్ ప్రజెన్స్ ఈజ్ హైలీ సాలిసిటెడ్ అంటే ఇది వెల్కమ్ లైన్ యువర్ ఆల్ వెల్కమ్ మోస్ట్ వెల్కమ్ అంటుంటాం కదా ఆ లైన్ ని మనం ఈ విధంగా యువర్ ప్రజెన్స్ ఈజ్ హైలీ సాలిసిటెడ్ అండ్ ఇన్వైటెడ్ బై ఇన్వైటర్ అని అన్నాం కదా ఎవరు ఇన్వైట్ చేస్తున్నారు అన్నది కూడా డెఫినెట్గా ఇన్విటేషన్ లో ఇంక్లూడ్ చేయాలి సో ఇన్వైటెడ్ బై ప్రిన్సిపాల్ స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ ఆఫ్ కలాం హై స్కూల్ వనపర్తి ఇప్పుడు మనం డిఫరెన్స్ బిట్వీన్ ఫార్మేట్ అండ్ లేఅవుట్ స్టడీ చేద్దాం ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం లేఅవుట్ అంటే ఇన్విటేషన్ కార్డ్లో ఉన్న పార్ట్స్ని ఎక్కడెక్కడ ప్లేస్ చేయాలి అని అంటే పిక్చర్ని ఎక్కడ పెట్టాలి టాప్లో పెట్టాలా బాటంలో పెట్టాలా లెఫ్ట్ సైడ్ పెట్టాలా రైట్ సైడ్ పెట్టాలా తర్వాత అక్కడ రాయాల్సిన వర్డ్స్ ఏంటి ఆ పార్ట్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడ సెట్ చేయాలి ఇట్ ఆల్ కమ్స్ అండర్ లేఅవుట్ మళ్ళీ ఫార్మెట్ అంటే ఏంటి ఫార్మెట్ అంటే జనరల్గా మనం ఇన్విటేషన్ కార్డ్ డిజైన్ చేసేటప్పుడు డిఫరెంట్ కార్డ్స్ యూస్ చేస్తాం ఫోల్డెడ్ కార్డ్స్ ఫ్లాట్ కార్డ్స్ అండ్ ఎన్వలప్ పోస్ట్ కార్డ్ ఇలా ఎగ్జామ్లో మనం డిఫరెంట్ కార్డ్స్ యూస్ చేయం సో ఇక్కడ మళ్ళీ మళ్ళీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఫార్మేట్ అంటే ఏంటి అంటే మనం అక్కడ యూస్ చేసే అడిషనల్ షీట్ లేదా ఆన్సర్ షీట్ వర్టికల్గా ప్లేస్ చేసుకోవడమా లేకపోతే హారిజెంటల్గా ప్లేస్ చేసుకోవడమా దాన్ని మనం ఫార్మాట్గా కన్సిడర్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మనం బ్యూటిఫుల్గా ఇన్విటేషన్ కార్డ్ని డిజైన్ చేస్తే ఖచ్చితంగా మ్యాక్సిమమ్ మార్క్స్ వస్తాయి ఇక్కడ బార్డర్ డిజైన్స్ వేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది ఇన్విటేషన్ కార్డ్ కలర్ఫుల్గా ఉండాలి అంటే బార్డర్ డిజైన్స్ కూడా వేయడం ఇంపార్టెంట్ అండ్ ఇంకొక డౌట్ కూడా మీకు డెఫినెట్గా వచ్చి ఉండొచ్చు ఇన్విటేషన్ కార్డులో మళ్ళీ కలర్స్ యూస్ చేయొచ్చా చేయకూడదా చేయొచ్చు నో ప్రాబ్లం బట్ లైట్ కలర్స్ యూస్ చేయండి ప్రీవియస్ పేజెస్ ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఎలాంటి ఇంప్రెషన్ పడకుండా చూసుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు

imagine that your school is organizing silver jubilee celebrations design an invitation card on behalf of your school అంటే సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ ట్వంటీ ఫిఫ్త్ ఆనివర్సరీ మీ స్కూల్ ఆర్గనైజ్ చేసుకోబోతుంది సో ఈ సందర్భాన మీరు ఒక మంచి బ్యూటిఫుల్ ఇన్విటేషన్ కార్డ్ డిజైన్ చేయాలి అండ్ లుక్ ఎట్ ద ఇన్పుట్ ఇక్కడ ఇన్పుట్ చాలా ఇంపార్టెంట్ ఇన్క్లూడ్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ వీటన్నింటిని ఇన్పుట్ అంటాం డేట్ టైమ్ అండ్ వెన్యూ చీఫ్ గెస్ట్ గెస్ట్ ఆఫ్ ఆనర్ ప్రోగ్రామ్స్ అండ్ కోట్ ఆఫ్ థ్యాంక్స్ ఇక్కడ మనం చీఫ్ గెస్ట్ అండ్ గెస్ట్ ఆఫ్ ఆనర్స్ ని ఆ అకేషన్ బట్టి తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇండిపెండెన్స్ డే అనుకోండి ఒక ఫ్రీడమ్ ఫైటర్ అండ్ అనదర్ ఇంపార్టెంట్ పర్సన్ ని మనం చీఫ్ గెస్ట్ అండ్ గెస్ట్ ఆఫ్ గా మన ఇన్విటేషన్ లో ఇన్క్లూడ్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది యాక్చువల్గా ఈ ఇన్విటేషన్ ని ఎందుకు మళ్ళీ ఈ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది అన్న ఒక పాయింట్ కూడా డిస్కస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో ప్రతి చిన్న ప్రోగ్రామ్ని కూడా చాలా గ్రాండ్గా లో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది అంటే ఈ విధంగా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్న ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలి అంటే ఇన్విటేషన్ కార్డు డిజైనింగ్ చాలా ఇంపార్టెంట్ సో ఈ నీడ్ చాలా ఉంది కాబట్టి మళ్ళీ బహుశా దీన్ని కన్సిడరేషన్లో తీసుకొని బోర్డ్ ఈ ఇన్విటేషన్ కార్డ్ని ఇంక్లూడ్ చేసి ఉండొచ్చు అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ క్రియేటివ్ రైటింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఇన్విటేషన్ కార్డ్ డిజైన్ చేయడం ద్వారా ఈ రీజన్ కూడా ఖచ్చితంగా అయి ఉంటుంది ఎందుకంటే అందరూ కూడా ఇన్విటేషన్ కార్డ్ డిజైన్ చేయడం ఇష్టపడుతూ ఉంటారు అండ్ నీడ్ కూడా ఈ రోజుల్లో ముఖ్యంగా ప్రతి ఫంక్షన్ని కూడా మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్లుగా గ్రాండ్గా జరుపుకుంటున్నారు చిన్న ఫంక్షన్స్ని కూడా కొంతమంది గ్రాండ్గా జరుపుకుంటున్నారు మళ్ళీ ఆ ఫంక్షన్ గ్రాండ్ సక్సెస్ అవ్వాలి అంటే ఇన్విటేషన్ కార్డు చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్కప్ స్టే సేఫ్